కర్ణాటకలో డ్రగ్ ఇష్యూ బాగా పాకాన పడుతుంది. అంటే దాంట్లో డ్రగ్ అనేది ఇవాళ కొత్త ఇష్యూ కాదు, డ్రగ్ ఇష్యూ అనాదిగా బాంబే ఫీల్డ్లో ఎక్కువ ఉండేది. కేరళ, బాంబే, కేరళ, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత హైదరాబాద్ ఇలా పాకుతూ వస్తుంది. ఇవాళ హైదరాబాద్లో కూడా ఎక్కువ అవుతుంది. కాకపోతే ఈ డ్రగ్ ఇష్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా, ఎక్కడి నుంచి మూలం, ఎక్కడ ఎవరెవరికి చేరుతుంది, ఎవరెవరికి చేరుతుంది అన్న దాంట్లో సగం శాతం ఎక్కడ చేరుతుందో పట్టుకుంటున్నారేమో, కానీ అసలు మూలం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఆదాయం, దీని మీద ఆదాయం ఎవరికి వెళుతుంది, ఇది డ్రగ్స్ ఇష్యూలో ముఖ్యమైన సమస్య. ఈ ఆదాయం, ఈ డ్రగ్స్ ఇష్యూలో వచ్చే ఆదాయం, కోట్ల రూపాయల ఆదాయం ఎవరికి వెళుతుంది, ఆ ఎవరికి వెళుతుంది అని తెలుసుకుంటాం. వాళ్ళకి సంబంధించిన పట్టుకుంటేనే ఇది ఆగుద్ది. ఎందుకంటే ఈ ఐఎస్ఐకి వెళుతుంది. ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా చెయ్యాలని పోరాటం చేస్తున్న ఐఎస్ఐఎస్ కూటమికి వెళుతుంది డబ్బులు. ఈ దేశం విచ్ఛిన్నం చెయ్యాలని పాటుపడుతున్న పిఎఫ్ఐ, కేరళలో పిఎఫ్ఐకి వెళుతుంది, ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆ సంస్థకి వెళుతుంది. ఇలాగూ అల్లాని ప్రార్థిస్తున్నాను, 40 కోట్ల భారతీయులు చనిపోవాలి వైరస్ ద్వారా అని చేస్తున్న ఐఎఫ్ఎస్ సంస్థకు వెళ్తున్నాయి. అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ దేశాన్ని అల్లకల్లోలు చేయాలి, ఈ దేశంలో అశాంతిని నెలకొల్పాలి, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి, ఈ దేశాన్ని భ్రష్టు పట్టించాలి, ప్రపంచంలో ఈ దేశాన్ని యొక్క విలువను తగ్గించాలని పాటుపడే దుష్టశక్తుల, దుర్మార్గ శక్తుల చేతులకి ఈ డబ్బులు వెళ్తున్నాయి. ఇది ముందు ఛేదించాలి. ఈవన ఈ సినిమా వాళ్ళు 4 పట్టుకున్నాము, ఎమ్మెల్యేలు 4 పట్టుకున్నాము, దాంతో ఉన్నే ప్రయోజనం లేని నిష్పత్తి. ఎందుకంటే ఈ చట్టంలో ఒక చిన్న ప్రాబ్లం ఏముందంటే, యూజర్ ఈజ్ ఎ విక్టిమ్, వాడిని రీహాబిలిటేషన్ పంపించాలి తప్పితే శిక్షించే చట్టం లేదు మనకి. వాడేవాడు అమాయకుడు, తెలియక వాడాడు, ఏదో భ్రమలో పడి వాడాడు, ఎవరో ప్రోద్బలంతో వాడాడు, అంతేగాని వాడు శిక్షార్హుడు కాదు మన చట్టంలో. మన చట్టంలో శిక్షార్హుడు ఎవడంటే పెట్లస్, అంటే ఈ సరఫరా చేసేవాడు అయ్యే. అందుకని ఏంటంటే వీళ్ళందరినీ పట్టుకున్నా కూడా, ఇప్పుడు కేసీఆర్ అన్నారు నేను ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా నేను ఆధారాలు ఉంటే చేయక తప్పదు, ఏదైనా మెహర్బానీ కార్యక్రమం అది ఏమన్నా ఎవరికైనా ఇదా, ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. నీ స్టేట్లో నీ ఎమ్మెల్యేలు, ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నారు, ఆ పార్టీకి వెళ్ళారు, పాలు పంచుకున్నారు, వచ్చేటప్పుడు ఎవరో ఒక ఎమ్మెల్యే కొకైన్ కూడా తీసుకొచ్చాడు అనేది కూడా ఉంది వాళ్ళ ఆరోపణలో. అవి తేలాలి ఉన్నాయంటే తేలితే, ఈ నిజమని తేలితే యూ హ్యావ్ టు, అదే పెద్ద గొప్పగా మెహర్బానీ మాటలు కాదు, యూ హ్యావ్ టు టేక్ యాక్షన్, ఇట్ ఈస్ యువర్ బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ. పీపుల్ ఎలెక్టెడ్ యూ నాట్ టు లుక్ అట్ దీస్ పీపుల్, ఈ దోషులు అలా చూస్తూ ఊరుకోమని కాదు కదా, కనుక అదంతా పెద్ద మెహర్బానీ కాదు. అలాగే సినిమా ఆర్టిస్టులు ఉన్నారు. సినిమా ఆర్టిస్టులు 1% మొత్తం, 1% సినిమా పర్సెంటేజ్ లేరని అంటలేదు, ఉన్నారు. కానీ వాళ్ళు కూడా అంతే, మొన్న కూడా కేసు ఏమైంది, యూజర్స్, వీళ్ళందరూ యూజర్స్, దే ఆర్ నాట్ పెట్లర్స్. పెట్లర్స్ నైజీరియా నుంచి వస్తాడు, వాడిని పట్టుకుంటారు, 4 రోజులు వదిలేస్తారు, మళ్ళీ ఇంకొకరిని పట్టుకుంటాడు, వాడు మళ్ళీ నైజీరియాని. నైజీరియా నుంచి ఇంతమంది ఎలా వస్తున్నారు, నైజీరియా నుంచి ఎలా ఎంటర్ అవుతున్నారు ఈ దేశంతో సరుకులతోటి, అక్కడ కోస్ట్ గార్డ్స్ ఎందుకు అప్రమత్తం లేరు, ఎలా తీసుకురాగలుగుతున్నారు ఈ కుక్కని, ఏ విధంలో వస్తుంది, ఏ పార్సెల్స్లో వస్తున్నాయి, ఏ అమెజాన్ పార్సెల్స్ ద్వారా వస్తున్నాయి, ఏమిటి అమెజాన్ పార్సెల్స్ ద్వారా ఏదైనా పౌడర్ అనో ఇంకోటనో కాస్మెటిక్స్ రూపంలో తెప్పిస్తున్నారా, ఇవన్నీ చేయాలి. ఈ చేయనంతకాలం ఇవన్నీ ఈ ఐ వాష్లే. అధికారులకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఎక్కడి నుంచి కొకైన్ వస్తుంది, ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఎక్కడికి వెళుతున్నాయి అన్నీ తెలుసు. హైదరాబాద్ శివార్లలో గంజాయి పండిస్తున్నారనే తెలుసు. ఎప్పుడో ఒకసారి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఎవరినో ఒక రైతును పట్టుకుని గంజాయి పండించుకున్నావు అంటారు. అంతే తప్పితే అది సంవత్సరం పూర్తి వాళ్ళు పండిస్తూనే ఉంటారు, రవాణా జరుగుతూనే ఉంటుంది. తెలియదు అధికారులకు? తెలుసు, ఖచ్చితంగా తెలుసు. కానీ వాళ్ళు యాక్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళకి ఒత్తిడి ఎక్కడి నుంచి ఉంది, ఏ బడాబాబుల నుంచి ఒత్తిడి వస్తుంది, ఏ రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి వస్తుంది? ఖచ్చితంగా ఈ బడాబాబుల ఒత్తిడి, రాజకీయ నాయకుల ఒత్తిడి లేకుండా ఈ సాగవు. ఈ అది మూలాలను ఛేదించాలి. మూలాలను ఛేదించాలంటే అసలు బార్డర్ ఎక్కడ ఎలా వస్తుంది, మూలం ఎక్కడ, ఆ మూలాన్ని నరికితే కానీ
మూలంలో వేరుకి వేరు వేరుకి పురుగు పడితే పైన కొమ్మలు నరికితే కాదు, ఆ వేరుని నరికి మళ్ళీ ఫ్రెష్గా పాతితేనే ఆ చెట్టు పెరుగుద్ది. కనుక మూలం ఎక్కడ, మూలం ఎక్కడ, ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ సంవత్సరాల నుంచి వింటున్నాను నేను, నా చిన్నప్పటి నుంచి ఉంటున్నా. నేను కాలేజ్ చదివే రోజుల నుంచి వింటున్నా. నేను చెన్నైలో కాలేజీలో చదివాను. ఆ రోజుల్లో లైలా కాలేజీలో అక్కడ డ్రగ్స్ ఉన్నాయి అనేవారు. లైలా కాలేజీ, న్యూ కాలేజీ, ఇక్కడ డ్రగ్స్ ఎక్కువ యూసేజ్ ఉందనేవారు అని అప్పటి నుంచి వినేవాళ్ళం. లైలా కాలేజీకి వెళ్తా ఉంటే అమ్మమ్మ డ్రగ్స్, పిల్లలు జాగ్రత్త అనేవారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా వింటానే ఉన్నాను, ఇది వింటూనే ఉన్నాను. తప్పితే దీనికి ఒక కంట్రోల్ జరగట్లా, ఒక జరగట్లా అంటే ఇక్కడ లోపం అధికారుల చేతిలోను, వాళ్ళని నియంత్రించే పెద్దల చేతుల్లోనూ ఉంది. ఇవాళ సినిమా వాళ్ళు ఏంటి, పబ్బులు పబ్బుల్లో డ్రగ్స్ సప్లై చేస్తారు, తెలియదయ్యా అధికారులకి, పోలీసులకి? బాంబేలో కానీ ఇక్కడ కానీ పబ్బుల్లో సప్లై, బెంగళూరులో కానీ పబ్బుల్లో తెలియదా? తెలుసు. మరి పబ్బులు ఎందుకు విచ్చలవిడిగా ఉంటాయి? విచ్చలవిడిగా ఏ కాపలా లేకుండా, ఏ ఇన్స్పెక్షన్ లేకుండా సాగుతున్నాయి. మరి అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు? సినిమా వాళ్ళ బడా బడా బాబుల బిడ్డలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల బిడ్డలు, పెద్ద పెద్ద వ్యాపారస్తుల బిడ్డలు. వాళ్ళు సినిమా వాళ్ళు మాత్రమే కాదే, అంటే నేను సినిమా వాళ్ళని సమర్థించడం కాదు, సినిమా వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు, లేరంటలేదు. కానీ వాళ్ళు చాలా సినిమా వాళ్ళు మైనర్. సినిమా వాళ్ళు పెద్ద పెద్ద ఈ దందాలో పెద్ద భాగస్వాములు కాదు. పెద్ద భాగస్వాములు పబ్బులు, పెద్ద భాగస్వాములు ఐఎస్ఐలు, పిఎఫ్ఐలు. మొన్న బెంగళూరులోకి, బెంగళూరులో ఒక అవుట్స్కర్ట్స్లో కాలేజీలో కాలేజీ స్టూడెంట్ తెప్పించుకున్నాడు, బొంగులు తెప్పించుకున్నాడు. అందరూ మామూలుగా బొంగులు ఏదో వాడు ప్లేస్లో రెస్ట్ రూమ్లాగా ఏదో సరదాగా వేసుకుంటానికి, ఒక పర్ణశాల వేసుకుంటానికి తెప్పించినట్టు కలర్ ఇచ్చాడు. అందరూ ఆహా ఓహో అనుకున్నారు. కానీ ఎవరికో సందేహం వచ్చింది, సందేహం వచ్చి ఇన్ఫర్మేషన్, పర్ణశాల కట్టుతే ఇంత పొడుగు బొంగులు ఎందుకు, ఇంత పొడుగు బొంగులు తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది అని ఏదో అనుమానం, దాంట్లో ఏదో డౌట్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు పోలీసులు దాన్ని ఛేదించి బొంగులు పగలగొడితే బొంగులు నిండా డ్రగ్స్, మొత్తం డ్రగ్స్, 1500 కోట్ల విలువ డ్రగ్స్. ఆ పిల్లాడు ఎవడయ్యా? ఫారినర్, అక్కడ చదువుతున్న ఫారిన్ విద్యార్థి, ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్న విద్యార్థి. వాడు ఎవరికి లింక్ అయ్యా? ఈ ఆతంకవాదులకి, ఈ టెర్రరిస్ట్ గ్రూపులకి లింక్. వాడు పట్టుకున్నాక వాడు చెప్పాడు, ఈ డబ్బులు ఎక్కడ వస్తాయి మాకు తెలియదని, మేము డబ్బులు వసూలు చేసి కలెక్ట్ చేసి సప్లై చేస్తాము, తీసుకెళ్తారు, ఆ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఎవరో వస్తారు, మాకు మెసేజ్ వస్తుంది, ఇలా పలానా వాళ్ళు వస్తారు, అంతేగాని మాకు మిగతా పూర్తి తెలియదు అని చెప్పాడు. సో ఇది జరుగుతున్న దందా. ఈ దందాన్ని బ్రేక్ చేయాలి, ఈ దందాన్ని బ్రేక్ చేయాలి. లేకపోతే ఇవాళ అయిపోయినాయి షూటింగ్ల కాడి నుంచి, కాలేజీలు అయిపోయినాయి, స్కూళ్ళ దగ్గర కూడా డ్రగ్స్ వచ్చినాయి, పబ్బులు రోడ్డు మీదకి వచ్చేసినాయి. రేపు వైన్ షాపుల్లో కూడా వైన్లతో పాటు, విస్కీ బ్రాండ్లతో పాటు ఇవి కూడా అమ్ముతారు బాటిల్ పోసి. కనుక ఇది ఖచ్చితంగా సినిమా నటులని యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎమ్మెల్యేలు ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకున్న వాళ్లే ఇలా ఉంటే, ప్రజలు ఎన్నుకున్న నాయకులే ఇలా తయారైతే, పార్టీలకు వెళ్ళి, డ్రగ్స్ పార్టీలకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి, ఇరానియన్ అమ్మాయిలతోటి ఎంజాయ్ చేసి 3 రోజులు, ఇంత వినడానికి దౌర్భాగ్యంగా ఉంది. ఇంకా వీళ్ళేమంటే, వీళ్ళేం పాలకులు, వీళ్ళు ప్రజలకి ఏం సేవ చేస్తారు, వీళ్ళు ప్రజలకి ఏం మంచి చేయగలరు, ఇలాంటి దుర్మార్గపాలు బుద్ధులు ఉన్నవాళ్ళు. కనుక ఇది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, తీసుకోవాలి. తీసుకోకపోతే తప్పు పట్టాలి కదా, తీసుకుంటారో పెద్ద గొప్ప కాదు, అది బాధ్యత. ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.